భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత కంపెనీల చట్టాన్ని ప్రవేశపెట్టాలని 1950వ సంవత్సరంలో కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో హెచ్సి బాబా నేతృత్వంలో 12 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ కమిటీని బాబా కమిటీ అని అంటారు లేదా అని పిలుస్తారు. ఈ కమిటీ తన నివేదికను 1952లో సమర్పించింది. కమిటీ యొక్క పనిని ఇండియన్ కంపెనీ యాక్ట్ 1956గా ఈ కంపెనీ చట్టాన్ని పిలవడం జరుగుతుంది. ఈ కంపెనీ లోపాలు చట్టం లోపాలను కలిగి ఉండదు మరియు ఫలితంగా అనేక సవరణ ద్వారా చివరకు 1956 కంపెనీ చట్టంగా ఆవిర్భవించటం జరిగింది. అంటే ఏప్రిల్ 1, 1956 నుండి ఈ కంపెనీల చట్టం అనేది అమలులోకి రావడం జరిగింది. కంపెనీ చట్టం ద్వారా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కంపెనీల పాత్ర చాలా పెద్దది. కంపెనీల చట్టం ప్రకారం చట్టబద్ధమైన గణన మరియు శాస్త్రీయ దృక్కోణం నుండి మాత్రమే రూపొందించబడలేదు. బదులుగా ఇది ఆర్థిక వ్యవస్థను అధికంగా చేయడానికి యావత్ భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉన్నది. ఇది ప్రధానంగా కంపెనీల ఏర్పాటు, దాని పనితీరు, ఫైనాన్షింగ్ మొదలైన వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీల చట్టం 2013 చివరికి 1956 చట్టం స్థానంలో వచ్చింది. కొత్త చట్టంలో తక్కువ సెక్షన్లు 9470 ఉన్నాయి. కానీ చాలా సెక్షన్లు కొత్తవి మరియు కంపెనీల చట్టం 1956లోని పాత సెక్షన్ నిర్మూలించబడ్డాయి. ఈ చట్టం వాటాదారులకు అధిక అధికారాన్ని ఇచ్చినది. ప్రతి కంపెనీలోని తమ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒక మహిళను నియమించాలని తప్పనిసరిగా చేసింది. ఈ కంపెనీలోని డైరెక్టర్లను మహిళను నియమించడం ద్వారా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎయిమ్గా ఈ కంపెనీల చట్టం 2013 పనిచేస్తూ ఉన్నది. ఏకకాలంలో ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాల ద్వారా కూడా కంపెనీ చట్టం చేయటం జరిగింది. కంపెనీ చట్టం 2013లోని అమెండ్మెంట్ జరిగాయి. ఎప్పటి నుంచి అంటే 2015, 2017, 2019, 2020 సంవత్సరం వరకు. అంటే దాదాపుగా ఈ కంపెనీల చట్టం మీద కంపెనీ చట్టం 2013 4 సార్లు సవరణలు చేయటం అనేది జరిగింది. ఫస్ట్ 2015, ఈ 2015 కంపెనీ చట్టంలో వ్యాపారం చేయడం సులభము, డ్రాఫ్టింగ్ లోపాలు మరియు 2013 చట్టంలోని స్పష్టమైనటువంటి నిబంధనలను చేయటం అనేది జరిగింది. తర్వాత ఈ కంపెనీ చట్టంలోని హైలైట్ చేసినటువంటి సంస్కరణలను పరిష్కరించడానికి భారతదేశంలోని కార్పొరేట్ రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. తర్వాత రెండవ సవరణ 2013 కంపెనీల చట్టానికి రెండవ సవరణ వచ్చేసి 2017లో జరిగింది. అకౌంటింగ్ ప్రమాణాలతో చట్టాన్ని సమన్వయం చేయటం, మరింత ఉపాధిని సృష్టించడంతో పాటు అభివృద్ధిని ప్రోత్సహించడానికి వ్యాపారం సులభతరం చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ చట్టం సెబీ మరియు ఆర్బీఐ యొక్క విధి విధానాలను, నియామకాల నిబంధనలు కఠినంగా ఉండే విధంగా సవరించడం అనేది జరిగింది. అసోసియేట్ బోర్డింగ్ హోల్డింగ్ మరియు అనుబంధ కంపెనీ జాయింట్ కంపెనీస్ను సవరించడం అనేది జరిగింది. ఈ 2017 అమెండ్మెంట్లో జరిగినటువంటి అవి. తర్వాత 2017 తర్వాత ఈ 2013 చట్టం 2019లో మరొక సవరణ అనేది జరిగింది. ఈ సవరణలో ఏం తీసుకున్నారంటే, సవరణ వ్యాపార ప్రారంభ ప్రకటనలు తిరిగి ప్రవేశపెట్టబడింది మరియు ఛార్జ్ పత్రాల దాఖలు చేయడానికి కాల పరిమితిని నిర్ణయించింది. డైరెక్టర్ ఆర్తో కొత్త పాయింట్లతో జోడించటం, ఒక వ్యక్తి 20 కంటే ఎక్కువ కంపెనీలకు డైరెక్టర్గా ఉండకూడదు. అందులో 10 కంటే ఎక్కువ కంపెనీ పబ్లిక్ కంపెనీలు కాకూడదు. కొత్త కంపెనీల సవరణ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత తప్పనిసరి చేయడం అనేది జరిగింది. దీనిలో పాటుగానే ఈ వాటాదారునికి అవకాశాలు కల్పించింది. చివరిగా 2013 కంపెనీల చట్టాన్ని చట్టం 2020లో మరలా సవరణ చేయడం అనేది జరిగింది. ఈ కంపెనీల చట్టం కింద సమీక్షించడానికి కంపెనీ లా కమిటీ కంపెనీల చట్టం 2013 నివేదికలో సీజీఏ సర్కారును సర్క్యులర్ను జారీ చేయడం అనేది జరిగింది. చిన్న నేరాల వేరంగా
సిఎస్ఆర్ యొక్క ఫ్రేమ్వర్క్ను సడలించడము, సెక్టర్ యొక్క 2020 సిఎస్ఆర్ కమిటీని ఏర్పాటు చేయడం నుండి సంవత్సరానికి 550,000 వరకు సిఎస్ఆర్ బాధ్యత కలిగిన కంపెనీలను మినహాయించడం అనేది జరిగింది. ఈ 2013 కంపెనీల చట్టం ఇంకా విధంగా చర్యలు తీసుకుంటూ ముందు సాగటం జరిగింది. చాలా కాంపిటేటివ్ పరంగా ఈ 2013 కంపెనీల చట్టం చాలా కీలకమైనటువంటిదిగా చెప్పవచ్చు. ఈ కంపెనీల అధ్యయనం కోసమే ఎప్పటికో ఇప్పటికీ 2013లో వచ్చినటువంటి ఫస్ట్ 1956 వచ్చినటువంటి కంపెనీల చట్టాన్ని సవరిస్తూ 2013లో కంపెనీల చట్టాన్ని తీసుకొస్తే ఈ కంపెనీల చట్టానికి ఏంది మనకి ఆధారంగా ఇవి తీసుకురావడం అనేది